हेलो फ्रेंड्स, रीसेंट टाइम्स लो वच्चिना कार्तिकय्य 2 मूवी एंत पेद्द विजयं साधिंचिंदो मनंदरिकी तेलुसु। आ मूवी अंत पेद्द विजयं साधिंचडानिकी मेन कारणं मनं एंतगानो आराधिंचे श्रीकृष्णुनि जीवितान्नि देवुनिगा काकुंडा मन हिस्टरीला चूपिंचारु। आयन निजंगा ई भूमिपैना जीविंचाडनी, आयन निर्मिंचिन द्वारका निजंगा उंदनी, आयन जीवितं प्रति तरानिकि पाठमनि इला एन्नो विषयालनु ई मूवीलो इंक्लूड चेशारु। कानी अंदुलो मूवी मोत्तं ओक एत्तैते, मूवी एंडिंग लो पार्ट 3 कि इच्चिन हिंट्स मरो एत्तु। मनकु पार्ट 2 लोने इन्नी विषयालु तेलिस्ते, पार्ट 3 लो मूवीलो एन्नी विषयालनु चूपिंचबोतुन्नारो मनं अर्थं चेसुकोवच्चु। पार्ट 3 लो एमी उंडबोतुंदनि मनकु चिन्न ऐडिया रावडानिकि मूवी एंडिंग लो पार्ट 3 कि संबंधिंचिन कोन्नि क्लिप्स नि पेट्टडं जरिगिंदि। अदि चूसिन मनकि अंदुलो एदो ఉండబోతుందని మాత్రం అర్థమవుతుంది। కానీ ఎగ్జాక్ట్ గా అందులో దేని గురించి ఏమి చెప్పాలనుకుంటున్నారో అది వాళ్ళకే తెలుసు। కానీ ఈ వీడియోలో పార్ట్ 2 లో ఇచ్చిన హింట్స్ ని బట్టి కార్తికేయ 3 లో స్టోరీ దేనిపైన బేస్ అయ్యి ఉండబోతుందనేది నేను చేసిన చిన్న రీసెర్చ్ ని ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నా। ఇది చేసినప్పుడు నాకే కొన్ని విషయాలు అద్భుతంగా అనిపించాయి। మరి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి। వీడియో చేయడానికైతే చాలానే టైం పట్టింది, అందుకైనా వీడియోకి ఒక లైక్ ఇస్తూ ఇక అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం। కార్తికేయ హిస్ ఏ డాక్టర్ కృష్ణన్కి సంబంధించిన కంకణం చేతించిన తర్వాత అతను అక్కడికే ఆగకుండా మరిన్ని విషయాలను తెలుసుకోవాలని బయలుదేరుతాడు। అలా మూవీ ఎండింగ్ లో ఎవరీ ఎండ్ లీడ్స్ టు ఎ న్యూ బిగినింగ్ అనే ట్యాగ్ తో పార్ట్ 3 కి సంబంధించిన హింట్స్ ని చూయించడమేతే స్టార్ట్ అవుతుంది। అదే టైం లో విలన్ ఒక డైలాగ్ కూడా వేస్తాడు, శ్రీకృష్ణుడు అంటే చిన్న విషయం అనుకుంటున్నావా, అరేబియన్ సముద్రం నుండి అట్లాంటిక్ మహా సముద్రం వరకు ముడిపడి ఉన్న ఒక మహా చరిత్ర। ఈ డైలాగ్ ని బట్టి పార్ట్ 3 స్టోరీ ప్రపంచంలో ఎక్కడైనా లింక్ అవొచ్చని అర్థమవుతుంది। మన చరిత్ర కోసం అరేబియన్ నుండి అట్లాంటిక్ ఓషన్ వరకు వెళ్ళడానికి నేను రెడీ అని కార్తికేయ స్టార్ట్ అవుతాడు। అప్పుడే ఈ లొకేషన్ నుండి షాట్ అనేది స్టార్ట్ అవుతుంది। ఇంతకీ కార్తికేయ ఎక్కడికి వెళ్ళాడనేది తెలుసుకోవాలంటే ఈ లొకేషన్ ఎక్కడుందో మనం తెలుసుకోవాలి। ఇంతకీ ఈ లొకేషన్ ఎక్కడుందంటే స్పెయిన్ లో, దీని పేరు ఫ్యూంటే నివో ది రోండా। స్పెయిన్ లో ఉన్న ఈ ఫేమస్ బ్రిడ్జ్ ని చూయించి పార్ట్ 3 లో స్టోరీ స్పెయిన్ లో ఉండబోతుందని చిన్న హింట్ ఇచ్చారు। ఇక నెక్స్ట్ షాట్ లో హీరో సముద్రంలో పడవపై ఉంటాడు, దీని బట్టి ఇది అరేబియన్ టు అట్లాంటిక్ ఓషన్ పడవ ప్రయాణం అన్నట్టుగా కనిపిస్తుంది। ఇక నెక్స్ట్ షాట్ లో బైక్ పైన ఒక సీన్ ఉంటుంది, ఇందులో సముద్రం కొండలు ఇలాంటివి కనిపిస్తాయి। ఈ లొకేషన్ పోర్చుగల్ లో ఉంది, ఈ లొకేషన్ పేరు సెగ్రెస్ ఫోర్ట్రెస్. దాని తర్వాతి షాట్ లో వాటర్ ఉండి దానిపైన బోట్ ఉండి ఇలాంటి బిల్డింగ్స్ కనిపిస్తుంటాయి, ఇది కూడా పోర్చుగల్ లోనే ఉంది। ఆ తర్వాతి కొన్ని షాట్స్ కూడా పోర్చుగల్ లోనే ఉన్నాయి। వాటి తర్వాతి షాట్ లో ఇలా రాళ్లతో నిర్మించిన ఒక స్ట్రక్చర్ దగ్గర సీన్ ఉంటుంది, ఈ లొకేషన్ స్పెయిన్ లో ఉంది, ఈ లొకేషన్ పేరు అక్వేడక్ట్ ఆఫ్ సెగోవియా। దాని తర్వాతి కొన్ని సీన్స్ పోర్చుగల్ ఇంకా స్పెయిన్ లో తీసినవి మిక్స్డ్ గా చూపిస్తారు, అందులో ఇళ్ల మధ్యలో ఒక రన్నింగ్ సీన్ ఉంటుంది, అది కూడా స్పెయిన్ లోనే ఉంది, దాని పేరు రెస్టాబెల్. ఇక మెయిన్ ఇంకా ఫైనల్ షాట్ దగ్గరికి వచ్చేసరికి కార్తికేయ ఒక లైట్ హౌస్ దగ్గర నిలబడి సముద్రం వైపు చూస్తుంటాడు। ఈ లొకేషన్ ఎగ్జాక్ట్ గా మ్యాప్ లో చూపిస్తున్న ఇదే లొకేషన్, ఇక్కడ లైట్ హౌస్ ఉండి ఈ ఏరియాలో కార్తికేయ నిలబడ్డ షాట్ ఉంది। ఈ లొకేషన్ ల్యాండ్ ఎండింగ్ లో ఉంటుంది, దీని తర్వాత అట్లాంటిక్ మహాసముద్రం। అలా అతని చేతిలో ఒక కీ ఉంటుంది, ఆ సముద్రంలో నుండి ఒక షాట్ అండర్ వాటర్ లోకి వెళ్లి నీళ్ళల్లో ఉన్న శిథిలాలు, అస్థిపంజరాలు అండ్ పాములను చెక్కి ఉన్న ఒక గేట్ ని చూయిస్తారు, ఆ గేట్ తాళమే కార్తికేయ చేతిలో ఉంటుంది। ఇవన్నీ చూస్తుంటే ఈ మూవీ షూటింగ్ అంతా స్పెయిన్ ఇంకా పోర్చుగల్ లో జరిగిందని అర్థమైపోతుంది। మరి ప్రపంచంలో ఇన్ని దేశాలుండగా ఈ రెండు దేశాలనే ఎందుకు ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఇందులో విలన్ అన్నట్టే అరేబియన్ టు అట్లాంటిక్ మహాసముద్రం వరకు ముడిపడి ఉన్న మహా చరిత్ర కాబట్టి। ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది జస్ట్ ఇంట్రొడక్షన్, ఇక ఇప్పుడు స్టోరీని దేనిపైన బేస్ చేసి తీయబోతున్నారు, అసలు అక్కడే ఎందుకు తీయాలనుకుంటున్నారు, ఇంతకీ అక్కడ నిజంగా శ్రీకృష్ణునికి సంబంధించిన ఏవైనా ఆనవాళ్లు ఉన్నాయా అని ఇప్పుడు మాట్లాడుకుందాం। మరి మీరైతే వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి। కార్తికేయ 2 లో చూసుకుంటే అందులో స్టోరీ 90% కల్పితమే, కానీ ఒక 10% వాస్తవాలున్నాయి, అలానే పార్ట్ 3 లో కూడా దాదాపు కల్పితంగానే ఉండవచ్చు, కానీ ఎక్కడ ఒక చోట వాస్తవాలైతే ఉంటాయి, అలా వాళ్ళు ఎలా కల్పించబోతున్నారో మనం ఊహించలేం। కానీ ఇచ్చిన హింట్స్ ని బట్టి వాస్తవాలు ఎక్కడ ఉన్నాయో చూసుకుంటే పోర్చుగల్ ఇంకా స్పెయిన్ ని కొద్దిసేపు పక్కనుంచితే ఆ రెండు దేశాలకు దగ్గరలోనే ఉన్న గ్రీస్ లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారికి ఒక కాయిన్ దొరికింది, ఆ కాయిన్ పైన ఒకవైపు శ్రీకృష్ణుని మరోవైపు బలరాముని ముద్రలున్నాయి। ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆర్కియాలజిస్టులు చెప్పిన దాని ప్రకారం ఈ కాయిన్స్ శ్రీకృష్ణుని కాలానికి దగ్గరగా ఉన్నాయి, ఈ కాయిన్ అక్కడికి ఎలా వెళ్లిందని కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి। అలా కొంతమంది చెప్పింది ఏంటంటే
సెకండ్ సెంచరీ బిసి నుండి ఫస్ట్ సెంచరీ ఏడి వరకు కొంతమంది గ్రీక్ రాజులు మన నార్త్ వెస్ట్ ఇంకా నార్త్ ఇండియాలోని కొంత భాగాన్ని రూల్ చేశారని అన్నారు. అలా వాళ్ళు వెళ్లిపోయేటప్పుడు అప్పుడు చెలామణిలో ఉన్న కాయిన్స్ ని వాళ్ళ వెంట తీసుకెళ్లారు. కాబట్టి ఈ కాయిన్ అక్కడ దొరికిందని కొందరి అంచనా. ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మన హిందూయిజం ఇంకా గ్రీకు చాలా పురాతనమైనవి. కొన్ని మతాలు క్రియేట్ అవ్వకంటే ముందే ఇవి కొన్ని వేల సంవత్సరాల ముందు నుండే ఉన్నాయి. కానీ గ్రీక్ ఇంకా ఇండియన్ మైథాలజీస్ రెండు దగ్గర పోలికలో ఉంటాయి. రెండింటిలో ఎలాంటి కనెక్షన్ లేకపోయినా కొన్ని విషయాలు సిమిలర్ గా ఉంటాయి. మన దగ్గర బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలాగైతే ఇంపార్టెంట్ దేవుల్లో, గ్రీక్ లో జియూస్ హేదేస్ ఐసెంతస్ ఉంటారు. అలా ఇంద్రుడిలాగా కర్ణుడిలా యముడిలా నారదుడిలా ఇలా అక్కడ కూడా సిమిలర్ గా దేవుళ్ళుంటారు. మనకు ఇక్కడ సప్త ఋషులు ఎలాగో వాళ్లకు కూడా సెవెన్ సిస్టర్స్ ఉంటాయి. ఇక్కడ పేర్లే కాకుండా వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ గుణగణాలు, వాళ్ళ ఆయుధాలు ఇలా ప్రతి ఒక్కటి సిమిలర్ గా ఉంటాయి. ఇక్కడ మనకు శ్రీకృష్ణుడు ఎలాగో సేమ్ అలాంటి గుణగణాలతోనే వాళ్లకు హెరాకిల్స్ ఉంటాడు. ఇలా మనం మన పురాణాలను ఎలాగైతే చదువుతామో వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఈ సిమిలర్ గా ఉన్న పురాణాలను బోధిస్తారు. వాళ్ళు చెప్పే స్టోరీ ప్రకారం కూడా హెరాకిల్స్ అనే వ్యక్తి వచ్చి యుద్ధంలో పాల్గొని ప్రజలను కాపాడాడని, యుద్ధం అయిపోగానే మాయం అయిపోయాడని వాళ్ళ దగ్గర కూడా థీరీ ఉంది. ఇలా ఇవన్నీ చూసుకుంటే పోర్చుగల్ స్పెయిన్ తో పాటు పార్ట్ 3 మూవీ గ్రీస్ లో కూడా ఉండబోతుందని అర్థమవుతుంది. ఈ విషయాన్ని బట్టి చూస్తే గ్రీక్ రాజులు నార్త్ వెస్ట్ ఇండియాని రూల్ చేసి కాయిన్స్ ని తీసుకెళ్లారని కాకుండా ఇక్కడ జరిగిన స్టోరీతో కూడా ఇది కొంచెం లింక్ అయ్యేలా కనిపిస్తుంది. మనం పార్ట్ 1 లో చూస్తే స్టోరీ అంతా ఒక విలేజ్ లో రన్ అవుతుంది. అదే పార్ట్ 2 కి వచ్చేసరికి స్టోరీ రాష్ట్రాల మధ్యలో రన్ అవుతుంది. రాష్ట్రాల మధ్యలో నడిచే పార్ట్ 2 నే ఈ రేంజ్ లో హిట్ అవుతే మరి దేశాల మధ్యలో నడిచే పార్ట్ 3 ఇంకా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో మీరే కామెంట్ లో చెప్పండి. నేను వెతికిన దాని ప్రకారం అయితే శ్రీకృష్ణుని ఆనవాళ్ళు గ్రీస్ లో ఉన్నట్టు ఈ స్టోరీ అయితే దొరికింది. మరి స్పెయిన్ ఇంకా పోర్చుగల్ ని ఎందుకు ఇన్వాల్వ్ చేశారో మూవీ టీమ్ కే తెలియాలి. హిస్టరీలో ఆ రెండు దేశాలకు శ్రీకృష్ణునితో ఏదైనా కనెక్షన్ ఉందా అని చూస్తే ఇంటర్నెట్ లో అయితే ఎలాంటి విషయాలు కనిపించలేదు. కానీ కొన్ని పురాతన గ్రంథాల్లో ఈ విషయం గురించి ఉండే ఛాన్స్ ఉంది. మేబీ గ్రీస్ కి పోర్చుగల్ ఇంకా స్పెయిన్ కి స్టోరీని లింక్ చేస్తారేమో చూడాల్సిందే. రీసెంట్ గా మన ఛానల్లో ద్వారకా ఎందుకు మునిగిపోయిందని వీడియో ఉంది. వీడియోని ఎండ్ స్క్రీన్ లో ఇస్తా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, తప్పకుండా చూడండి. మరి ఇది వాళ్ళ వీడియో. వీడియో నచ్చిందా అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీకు ఏ టాపిక్ పైన వీడియో కావాలో కింద కామెంట్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరి స్టే ట్యూన్, కీప్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు